ఛానల్లోకి స్వాగతం ఈ వీడియోలో మనం వృశ్చిక రాశి స్త్రీలకు కలిగే నష్టాలు తొలగిపోవాలంటే వాళ్లు చేయవలసిన పరిహారాలు ఏంటి అనే విషయాన్ని వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే ఈ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో వృశ్చిక రాశి స్త్రీలు కొన్ని కష్టాలు అనుభవించే సూచనలు కనిపిస్తున్నాయి కుటుంబ విషయంలో అంటే భార్యాభర్తల మధ్య కొన్ని మనస్పర్ధలు ఎదురయ్యే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి మీ సంతానం విషయంలో కూడా కొన్ని ఒత్తిళ్లు ఎదుర్కోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది వారి చదువు విషయంలోనైనా వారి యొక్క ప్రేమ విషయంలోనైనా మీకు కొంత ఒత్తిడి ఏర్పడుతుంది కుటుంబంలో కూడా కొన్ని ప్రతికూల పరిస్థితులు కనిపిస్తున్నాయి అయితే ఈ విధమైన కష్టాలు తొలగిపోవాలంటే కొన్ని పరిహారాలు చేస్తే మీకు ఈ ప్రతికూల పరిస్థితులు కాస్త మీకు అనుకూలంగా మారిపోతాయి అవేమిటంటే సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకోవాలి గుడిలో శనగలు దానం చేసినా కూడా మంచి ఫలితం లభిస్తుంది ఈ రాశి స్త్రీలకు కలిసివచ్చే అదృష్ట రంగులు ఏమిటంటే గోధుమ ఎరుపు పసుపు తెలుపు ఈ రంగు దుస్తులు ధరించటం వల్ల వీరికి మంచి ఫలితం లభిస్తుంది అంటే ఈ రంగు దుస్తులు ధరించిన రోజు వారు చేసే ప్రతి పనిలో కూడా అనుకూల వాతావరణాన్నే చూడగలుగుతారు ఏ పని తలపెట్టినా కూడా వారికి విజయవంతంగా ముగుస్తుంది కాబట్టి మీకు సరిపోని రంగు దుస్తులని ధరించుకొని కష్టాల పాలయ్యేదానికంటే కూడా మీకు అదృష్టంగా ఉండే రంగు దుస్తులను ధరించి కష్టాల నుండి ఉపశమనం పొందటం మంచిది అంతేకాకుండా ఈ రాశి స్త్రీలకు కలిసి వచ్చే సంఖ్యలు మూడు ఏడు తొమ్మిది ఈ రోజుల్లో మీరు ఏ పని తలపెట్టినా కూడా అది విజయవంతమవుతుంది ఇక నాలుగు ఐదు ఆరు ఈ అంకెలు మాత్రం మీకు అశుభంగా ఉన్నాయి ఈ రోజుల్లో మీరు నూతనంగా ఏ పని కూడా తలపెట్టకూడదు ఈ రోజుల్లో మీరు ఏదైనా పనిని తలపెట్టినట్లయితే అనవసరంగా నష్టపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది తర్వాత బాధపడినా కూడా ఎలాంటి ఉపయోగం ఉండదు ప్రతిరోజు మీ నుదుటిపై తిలకం రాయండి దానివల్ల కూడా మీకు శుభం కలుగుతుంది మీ ఇంట్లో పాలు వేడి చేసినప్పుడు అది పాత్ర నుండి పొంగి కింద పడకూడదు మీ ఇంట్లో వేడి చేస్తున్న పాత్ర నుండి పాలు కింద పడటం వల్ల మీకు దురదృష్టం ఏర్పడుతుంది కాబట్టి జాగ్రత్తగా చూస్తూ పాలు కింద పొంగిపోకుండా చూసుకోండి గోధుమలతో రొట్టెలు తయారు చేసి దానికి కొంచెం బెల్లం కలిపి నిరుపేదలకు దానం చేయండి ముఖ్యంగా సాధువులు పవిత్ర వ్యక్తులకు మతపరమైన వ్యక్తులకి ఇవ్వండి ఇలా చేయటం వల్ల కూడా మీకు మంచి ఫలితం లభిస్తుంది మీరు మంగళవారం రోజులలో ఉపవాసం పాటించటానికి ప్రయత్నించండి మీరు ఉపవాసంలో ఉన్నప్పుడు అల్పాహారం భోజనం లాంటివి తినకూడదు కాకపోతే మీరు పండ్లు పండ్ల రసాలు ఏదైనా పానీయం కాఫీ టీ పాలు లాంటివి మాత్రమే తాగొచ్చు సాయంత్రం వరకు ఉపవాసం పాటించి రాత్రిపూట మీకు నచ్చిన ఫలహారం దేన్నైనా తినవచ్చు ఈ విధంగా వృశ్చిక రాశి స్త్రీలు ఈ విధమైన పరిహారాలు చేయటం వల్ల వారికి కలిగే నష్టాల నుండి ఉపశమనం పొందగలుగుతారు వారికి ఏవైనా అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా అవన్నీ కూడా తొలగిపోతాయి